హలో నేను డాక్టర్ హరీష్ తినెట్టి మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్ మధ్య ఏదో ఫోరంలో డిస్కస్ చేస్తుంటే గెస్ట్గా పిలిచారు స్పీకర్గా పిలిచారు ఏదో వేవర్ డిస్కసింగ్ అబౌట్ ద కరోనా వైరస్ ఇదే కదా ఇంకేముంటుంది డిస్కషన్ కరోనా వైరస్ గురించి డిస్కస్ చేస్తుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పాండమిక్ అనేది ఒక టాపిక్ వచ్చిందనమాట అందులో ఎవరెవరో గవర్నమెంట్ని తిట్టారు కొంతమంది కొంతమంది డాక్టర్స్ని తిట్టారు కొంతమంది ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడిని తిట్టారు ఈ ఈ రెమ్డెసివీర్ ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసామని తిట్టాడు కొంతమంది ఏమో మీడియా నెగిటివిటీ వల్లే వచ్చింది అని చెప్పి పాండమిక్ అని తిట్టారు కొంతమంది చైనా మీద కూడా తిట్టారు చైనా మీద బాగా వేసుకున్నారు సో నాకు చాలా వింతగా కనిపించింది నేను ఐ వాజ్ సైలెంట్గా అబ్జర్వ్ చేశాను నా లెక్చర్ అయిపోయింది నేను బయటకు సైలెంట్గా అబ్జర్వ్ చేశాను కోర్స్ ఇట్స్ అ జూమ్ థింగ్ అయితే నాకు చాలా డౌట్లు వచ్చాయి ఎవరు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పాండమిక్ మీకు అనిపించిందా ఎందుకు రాబో ఇంత పాండమిక్ వచ్చింది అని కరోనా వైరస్ మొత్తం యూనివర్స్ని ఉన్న కరోనా వైరస్ అంతా ఒక బాక్స్లో వేస్తే వన్ గ్రామ్ ఉంటుంది వెయిట్ వన్ గ్రామ్ యూనివర్స్ కరోనా వైరస్ మొత్తం ప్యాకప్ చేసి ఒక డబ్బా లేస్తే వన్ గ్రామ్ ఉంటుంది అంతే స్మాల్ వైరస్ అండ్ అది నోస్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది దాని తర్వాత లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది కన్సాలిడేట్ అయితే లంగ్స్ నమోనియా అయితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది రైట్ ఇది కరోనా వైరస్ సింపుల్ వైరస్ యాక్చువల్గా చూస్తే సింపుల్ వైరస్ ఈజీగా గెలవచ్చు దీని నిజంగా చెప్తున్నా కానీ ఈజీగా గెలవచ్చు మాస్క్ పెట్టుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేసి సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి చేతులు సరిగ్గా శానిటైజ్ చేసుకుంటూ కడుక్కుంటూ ఉంటే ఏమీ కాదు కానీ అంత సింపుల్గా ఉంచారుగా పాండమిక్ చేయాలని చేశారు ఎవరు గవర్నమెంట్ అనుకుందాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంటే ప్లాన్ చేసింది నేను చెప్పడానికి ఇది పాండమిక్ చేసి ఆ కాలనీలో ఆ గల్లీలో ఆ ఇంట్లో ఉన్నవాడు చచ్చిపోవాలి అని ప్లాన్ చేసింది అనుకుందాం అట్లా ఎవడన్నా నీ మీద మర్డర్ ప్లాన్ చేస్తున్నాడు అంటే గవర్నమెంటో కానీ ఎవడన్నా కానీ నీ మీద మర్డర్ ప్లాన్ చేస్తున్నాడు అంటే నువ్వు కేర్ఫుల్గా ఉండాలా ఆ ఆయుధాలు సరిగ్గా వాడాలా నీ మాస్క్ సరిగ్గా పెట్టుకోవాలా నువ్వు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా చేతులు సరిగ్గా కడుకుంటుండాలా ఒక్కన్నా చూపించండి వెరీ రేర్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాస్క్ పెడతారు ఇక్కడ దాకుంటుంది అది లాగుతారు వేస్తారు లాగుతారు వేస్తారు ఎవడు సోషల్ డిస్టెన్స్ ఫాలో కాడు గవర్నమెంటే నేను చంపేద్దామని ప్లాన్ చేస్తుంది అనుకుంటున్నావు కదా మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా మాస్క్ సరిగ్గా వేసుకోవాలి కదా వేసుకోవాలి సరే గవర్నమెంట్ కదా అయితే ఫార్మా ఇండస్ట్రీ యా మెడిసిన్లు తయారు చేసేవాడు రెమెడిసివిర్ యాభై వేలకు అమ్ముతున్నాడండి కదా కదా రెమెడిసివీర్ ఫిఫ్టీ థౌజండ్ అమ్ముతున్నారు ఆక్సిజన్లు లేవు బెడ్లు లేవు హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఇప్పుడన్నా ఇప్పుడన్నా మాస్క్ సరిగ్గా వేసుకుని ముట్టుకోకుండా ఉండాలా మాస్క్ వేస్తారు తీస్తారు వేస్తారు తీస్తారు లైన్లో దూరంగా ఉండాలని తెలియాలా కామన్ సెన్స్ ఉండాలి మళ్ళీ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ దానికి అవును కరెక్ట్ డాక్టర్లు దొంగలు కార్పొరేట్ డాక్టర్లు దోచేసుకుంటున్నారు దొంగలు కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు మరి డాక్టర్లు కిడ్నీలు అమ్మేసుకుంటున్నారని నీకు అర్థమైపోయింది నువ్వు రీసెర్చ్ చేసి షర్లాక్ హోమ్స్లా కనిపెట్టేసావు డాక్టర్లు దొంగలు కార్పొరేట్ హాస్పిటల్ దోచేసుకుంటున్నారు ఆక్సిజన్ లేదు మందులు లేవు గవర్నమెంటే నేను చంపేద్దామని ప్లాన్ చేస్తుంది అలాంటప్పుడైనా మాస్క్ సరిగ్గా వేసుకోవాలా అలాంటప్పుడైనా సోషల్ డిస్టెన్స్ ఫాలో కావాలా అప్పుడు కూడా ఫాలో కావాలి సరే మీడియా మీడియా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఇది పాండమిక్ అయిపోయింది అనుకున్నాం మీడియా మీడియా అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే అంత భయపెట్టేస్తుంటే మనుషులందరూ ఈ పాండమిక్లో సైకలాజికల్గా భయపో భయపడిపోతున్నారని ఓవరాక్షన్ అనుకుంటే అలాంటప్పుడు రోడ్డు మీద ఎవరు కనిపించకూడదు కదా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు వితౌట్ సోషల్ డిస్టెన్స్ పిచ్చి పిచ్చిగా ఎనీవే సో మీడియా కాదు అలా లాక్డౌన్లో ఎన్ని రోజులు ఉంటారు పాపం పబ్లిక్ పరిస్థితి ఏంటి ఈ డైలీ లేబర్లు బ్రతుకేంటి డైలీ లేబర్ల మీద పాపం నేను పాట రాసి పాట కూడా పాడాను నా ఇన్స్టాలో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు డైలీ లేబర్లో అయ్యో పాపం అని నిజంగా పబ్లిక్ డైలీ లేబర్ మీద అంత మీకు జాలే ఉంటే పాపం నిజంగా కూడా వాళ్ళు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ కోసం రోజంతా పనిచేసి ఈ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎంత కష్టం పని పనిచేస్తారు నిజంగా మీరు అలాంటి వాళ్ళ కోసం రెస్పాన్సిబిలిటీ ఉంటే వాళ్ళు తప్పు మిగతా వాళ్ళందరూ అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా మాస్కులు పెట్టుకోవాలి కదా ప్రాపర్గా కూడా పెట్టుకున్నట్టు నాకైతే కనిపించలేదు ఎక్కడో అరకొర పెట్టుకుంటారు కానీ మాక్సిమం నైంటీ పర్సెంట్ అట్లీస్ట్ ఇంత చిన్న మాస్క్ వేసుకుంటారు ముక్కు కిందకే మాస్క్ వేసుకుంటారు గడ్డంపైకే మాస్క్ ఉంటుంది ఒక సీల్ ఉండదు మాస్క్కి సింపుల్ వైరస్ స్వామి సింపుల్ వైరస్ అండి జస్ట్ మీరు మాస్క్ ముట్టుకోకుండా ఉంటే మాస్క్ వేసుకుంటే తీయకుండా ఉంటే ఈ వైరస్ నుంచి దాటేయచ్చు కంపల్సరీ దాటేయచ్చు మరి అది ఎందుకు చేయరో నాకైతే అర్థం కావట్లేదు సరే కష్టమవుతుంది మాస్క్ వేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఎవరు లేని చోట మాస్క్ తీసేయండి మీ రూమ్లో ఉన్నప్పుడు మాస్క్ తీసేయండి మీరు బయటకు వెళ్తుంటే మాస్క్ కంపల్సరీ బ్రతకాలి అంటే ఎందుకంటే గవర్నమెంట్ ప్లాన్ చేసేస్తుంది నేను చంపడానికి ఫార్మా ఇండస్ట్రీ ప్లాన్ చేసేస్తుంది వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు నేను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు మీడియా ప్లాన్ చేస్తుంది ఇంతమంది నేను చంపేదాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్ ఉండాలి కదా మరి మనమే రెస్పాన్సిబిలిటీ కదా మన జీవితానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ మనమే కదా ఓహో సో మీడియా కూడా కాదు దొంగ డాక్టర్లు కాదు అంటే నీ నువ్వు హాస్పిటల్కి అయితే నీ కిడ్నీలు అమ్మేసుకుందాం అని డాక్టర్లు ప్లాన్ చేస్తున్నారు అని కొన్ని చోట్ల వింటున్నాం కదా మరి కిడ్నీలు అమ్మేసుకునే డాక్టర్లు ఉన్నప్పుడు నువ్వు ఇంకా కేర్ఫుల్గా మాస్క్ గట్టిగా వేసుకోవాలి వేసుకోవట్లేదు సరే వాళ్ళు కూడా కాదు ఎవరి చైనా చైనానే రెస్పాన్సిబుల్ అబ్బా చైనా ఇన్ని వైరస్లు రిలీజ్ చేస్తుంది బయోవార్ అంట ఇంకో నాలుగు రకాల వైరస్లు కూడా రిలీజ్ చేస్తుంది మరి చైనాని చంపేద్దాం చంపేద్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు మాస్క్ ఎవరు వేసుకోవాలి నీ ప్రాణానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా కోర్స్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్సెట్రా బట్ అంతకుముందు గవర్నమెంట్తో నువ్వు ఫైట్ చేయాలి అన్న నెక్స్ట్ టైం నువ్వు ఓట్ వేయాలి అన్న నువ్వు బతుకుండాలిగా అందుకని మాస్క్ ప్రాపర్గా వేసుకోవాలి కదా మాస్క్ ముట్టుకోకుండా ఉండాలి కదా సింపుల్ మూడే మూడు ఆయుధాలు వాస్ మాస్క్ కరెక్ట్గా వేసుకోండి మాస్క్ వేసుకుంటే సీల్ ఉండాలి ఇక్కడి నుంచి ఇక్కడికి కంప్లీట్గా సీల్ అయి ఉండాలి ముట్టుకోదు ఊరికే మాస్క్ పైకి కిందకి లాగదు సెకండ్ సోషల్ డిస్టెన్స్ వాడు మీ ప్రాణమైనా సరే మీకోసం మీకు ఏమన్నా చేసినా సరే జీవితంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎంత క్లోజ్ అయినా కానీ దగ్గరికి వెళ్ళద్దు సింపుల్ మీరు ప్రేమగా మాట్లాడుకోవచ్చు దూరం కూర్చొని మాట్లాడుకోవచ్చు సింపుల్ చేతులు కడుక్కుంటూ ఉండండి శానిటైజ్ చేసుకోండి దేన్ని ముట్టుకున్నా సరే కాన్షియస్గా గుర్తుపెట్టుకోండి నేను ముక్కుని కళ్ళని నోరుని ముట్టుకోను వాష్ చేసుకోండి చాలు రాదు వైరస్ ఇంకో వంద వైరస్లు వచ్చినా రావు దీన్ని మనమే పాండమిక్గా మార్చుకున్నాం సింపుల్ థింగ్స్ని పాండమిక్గా మార్చాం మనమే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ మనమే పాండమిక్గా మార్చాము ఇంకెవ్వడు కాదు సింపుల్ మూడు రూల్స్ ఫాలో అయితే పోయేదానికి గుంపులు గుంపులుగా చేరి మాస్కులు తీసేసి గవర్నమెంట్ ఇట్లా చేసింది ఆడు అట్లా చేసిండు చైనా వాడు ఇట్లా చేసిండు ఇట్లా చేసింది నీ ప్రాణానికి నువ్వు రెస్పాన్సిబుల్ కదా తర్వాత వాళ్ళందరూ రెస్పాన్సిబులా వాళ్ళని ఎండగట్టడమా లేకపోతే వాళ్ళని పాలిటిక్స్ నుంచి దించడమా అవన్నీ తర్వాత ముందు నీ నువ్వు బతకండాలి కదా అందుకని నేను చెప్పినవి సింపుల్ మూడు ఫాలో అండి మాస్క్ వేసుకుంటే ఇప్పుడు డబుల్ మాస్క్ త్రీ ప్లై మాస్క్ అండ్ నైంటీ ఫైవ్ మాస్క్ వేసుకుంటే ముట్టుకోద్దు నన్ను ఉండను అట్లా మీకు నిజంగా సఫకేటింగ్ ఉంటే ఒక ఎవరు లేని చోటకి వెళ్ళి ఓపెన్ చేసుకుని కాసేపు బిడ్జ్ చేసి మళ్ళీ పెట్టుకోండి అలవాటు చేసుకోండి ఏం కాదు సెకండ్ సోషల్ డిస్టెన్సింగ్ వాడు ఎంత ప్రాణం జాన్ జిగరి అయినా సరే దగ్గరికి వెళ్ళద్దు వెళ్ళద్దు అంతే సింపుల్ మీకు ఆరు ఫీట్ల డిస్టెన్స్లో ఏమంటే రానివ్వద్దు థర్డ్ వచ్చేసి శానిటైజ్ హ్యాండ్స్ ఇక్కడ దాకా వాష్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా రాదు రాదు నిజంగా రాదు నైంటీ నైన్ పర్సెంట్ రాదు అప్పటికీ కర్మగాలి వస్తే అప్పుడు హాస్పిటల్స్ అవన్నీ టేక్ కేర్ చేస్తాయి ఖచ్చితంగా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఒప్పుకోరా ఇప్పటికీ మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు దీన్ని పాండమిక్గా మార్చడానికి ఎనీవేస్ జస్ట్ ఒక థాట్ మీరు ఆలోచించండి నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్ నేను డాక్టర్ హరీష్ తినేటి ఓవరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్ ఒక్క ఆలోచన అండి మంచిగా కరెక్ట్గా ప్రాపర్గా రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తే ఈ పాండమిక్ని దాటేయచ్చు విఆర్ మేకింగ్ ఇట్ అ పాండమిక్ సింపుల్ ఇది సింపుల్ వైరస్ విఆర్ మేకింగ్ ఇట్ అ ప్యాండమిక్ ఎనీవేస్ ఇంకో వీడియోలో కలుస్తా